గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను వచ్చేసి గోధుమ పిండితో మంచి ఫేస్ ప్యాక్ చెప్పాలనుకుంటున్నానండి. ఇది మంచిగా వర్క్ అవుతుంది మన ఫేస్ పైన. సో దానికోసం నేను ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అనేది మన బ్యాటర్కి ఎంత యూజ్ అవుతుందో అంత తీసుకోవాలండి. ఈ పెరుగులో విటమిన్ ఈ ఉంటుంది. సో ఇది మన స్కిన్కి మంచి ఇన్స్టాంట్ గ్లోనిస్తుందండి. అండ్ ఇది ఒక మాయిశ్చరైజేషన్లో కూడా పనిచేస్తుంది మన స్కిన్కి. ఇందులో ఇప్పుడు నేను వచ్చేసి ఒక కొంచెం పించ్ కస్తూరి పసుపు తీసుకున్నానండి. ఈ కస్తూరి పసుపు కూడా మనకు యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది అండ్ స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది. అండ్ ఏమన్నా మొటి మలిగిన ఫేస్ పెయిన్ ఉంటే అది రిమూవ్ చేసేస్తుందండి కస్తూరి పసుపు అనేది. ఈ విధంగా నేను మొత్తం ప్యాక్ని అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొత్తం ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. మనం ఏ ఫేస్ ప్యాక్ అయినా అప్లై చేసుకోవడానికి ముందు ఫేస్ అనేది వాష్ చేసుకోవాలండి నీట్గా. లేకపోతే మనం అదే ఫేస్ పైన మనం ఈ ప్యాక్ అప్లై చేసినట్లయితే స్కిన్ అంత డామేజ్ అవుతుంది. ఎందుకంటే స్కిన్ పైన అంత డస్ట్ ఉంటుంది కదా. మళ్ళీ దానిపైన మనం ఈ ప్యాక్ అప్లై చేస్తే స్కిన్ అంతా ఖరాబ్ అయిపోతుందండి. సో ఏ ప్యాక్ వేసుకోవడానికైనా ముందు మనం ఫేస్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాతే ఈ ఫేస్ ప్యాక్లు అనేవి అప్లై చేయాలి. నేను మొత్తం అప్లై చేశాను ఫ్రెండ్స్ నెక్కి ఫేస్కి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మనం వాటిని మసాజ్ చేసుకోవాలండి. ఈ గోధుమ పిండి ఫేస్ పైన మంచి జిడ్డునంతా పోగొడుతుంది చూడండి. 15 మినిట్స్ తర్వాత మొత్తం డ్రై అయిపోయింది కదా. గోధుమ పిండి ఫేస్ ప్యాక్కి మంచి ఇన్స్టాంట్ గ్లో ఇస్తుందండి. అండ్ ఏమైనా నల్ల మచ్చలు గిన ఉన్నట్లయితే ఫేస్ పెయిన్ అంతా రిమూవ్ చేసేస్తుంది. చూడండి, నేను ఫేస్ని వాష్ చేసుకొని వచ్చేసానండి. మనం ఏదైనా పార్టీకి వెళ్ళడానికి ముందు ఈ ఫేస్ ప్యాక్ని కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకి ఇన్స్టాంట్ గ్లో వస్తుందండి గోధుమ పిండి వల్ల. ఇది వీక్లీ 2-3 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.